జనపేరి న్యూస్ ప్రతినిత్యం ప్రజలపక్షం. కుప్పంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరనన్న చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ సురేష్ బాబు. బీఆర్డి హాస్పిటల్ అధినేత చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ సురేష్ బాబు తెలుగుదేశం పార్టీలో చేరడానికి గల కారణాలు మా ప్రతినిధితో ఫేస్ టు ఫేస్. నేను కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతను, నేను కాంగ్రెస్ పార్టీకి తిట్టేసో కాంగ్రెస్ పార్టీ ఏదో చేయడం అన్యాయం చేస్తానని అంటే, నేను ఈరోజు డెసిషన్ తీసుకోవడానికి కొన్ని కారణాలు. అందులో మొదటి కారణం ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్న పాలన కాబట్టి కుప్పం నియోజకవర్గాన్ని ఏ విధంగా అయితే నిర్లక్ష్యం చేస్తారో దాని మీద దృష్టి పెట్టి రాబోయే కాలంలో ఈ నియోజకవర్గానికి ఏమన్నా చేయగలము అంటే అది కేవలం టీడీపీ ద్వారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడం ద్వారానే ఈ నియోజకవర్గాన్ని మనం అభివృద్ధిలోకి తీసుకురాగలమని ముందు నుంచి ఆ టాక్ ఉంది. బట్ అనేక కారణాల వల్ల నేను దాన్ని నమ్మలేదు. కానీ ఈ గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత అది ఖచ్చితంగా ఆ విధంగానే మనం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోగలమని చూసిందంటే, కాంగ్రెస్ పార్టీని వీడి ఇప్పుడు టీడీపీలోకి వస్తున్నాను తప్ప కాంగ్రెస్ పార్టీ నాకు అన్యాయం చేస్తున్నాను, కాంగ్రెస్ పార్టీని విమర్శించు నేను రాదు. అదేవిధంగా టీడీపీలో నాకు ఏదో పదవి ఇచ్చేస్తారనో ఏదో ఇచ్చేస్తారనే ఉద్దేశం కూడా రావడం. కేవలం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఈ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే అది బాగా కుదురుతుంది, సాధ్యమైతే ఉద్దేశించే దాంతో నా వంతు సహకారం ఉండాలని ఉద్దేశించారు. టీడీపీ పార్టీలో ఉన్న స్థాయి మీ ప్రణాళిక ఎలా ఉండేది, ఇచ్చే ప్రజలకు సేవలు ఎలా ఉండబోతుంది? సో కుప్పం ప్రాంతంలో మీ అందరికీ తెలిసింది, ఒకప్పుడు మారుమూల ప్రాంతమైన కుప్పం నియోజకవర్గం, అనేక మంది దీని యొక్క ఎదుగుదలలో కృషి చేశారు. దాంతో ఎక్కువగా కృషి చేసింది చంద్రబాబు నాయుడు, ఎందుకంటే ఆయనకు అవకాశం వచ్చింది ఒక ఎమ్మెల్యేగానే కాకుండా రెవెన్యూ శాఖ మంత్రిగా, దాని తర్వాత ముఖ్యమంత్రిగా ఏ నియోజకవర్గానికి రాని ఒక అవకాశం మా కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించారు. దాంతో భాగంగా ఆయన అనేకమైన ప్రణాళికల ద్వారా కుప్పం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా మౌలిక పరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, ఆరోగ్య పరంగా కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కావచ్చు, టూరిజం పరంగా కావచ్చు, ఆయన అనేక విధాలుగా దీన్ని డెవలప్ చేసి వచ్చారు. కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే, మనం కుప్పం ప్రాంతంలో పాలార్ ప్రాజెక్ట్ కట్టాలని చిరకాల వంచ, అది ఇంకా నెరవేరు. అదేవిధంగా అంతరిక్షంలో నీరు తీసుకురావాలంటే ఒక కోరిక, అది యూనివర్సిటీ ఏదైతే ఉందో విభజిత చిత్తూరు జిల్లాలో ఈ ద్రవిడియన్ యూనివర్సిటీ అనేది ఒకటే ఉంది. ఈ జిల్లా తిరుపతి డివైడ్ అయిపోయిన తర్వాత